తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్లడం బాధగా ఉందన్నారు మాజీ గవర్నర్ తమిళిసై. ఇన్ని రోజులు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మర్చిపోలేనన్నారు తమిళిసై. తాను ఎప్పటికీ తెలంగాణ ఆడబిడ్డనన్నారు తమిళిసై. రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై సౌందరరాజన్. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. తమిళిసై రిజైన్ ను కన్ఫర్మ్ చేశాయి రాజ్భవన్ వర్గాలు. త్వరలో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసమే గవర్నర్ పదవిని వదులుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయనున్నారు తమిళిసై. దీనిపై ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. And I thank each and everyone, my brothers and sisters, elders of Telangana. And I will be always in touch with you. Telangana days are very, very memorable for me. And I am your sister. Your sister, ever.